ప్రజాశీర్వాదం నిలబెట్టుకునేందుకు అహర్హం కష్టపడి పనిచేస్తున్నానని కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమాలలో నగరానికి చెందిన పలువురు గంగుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన భగత్ నగర్ యువత గంగులతో కలిసి సందడి చేశారు. నగర సిపిఐ కార్యదర్శి పైడిపల్లి రాసు కూడా తన బలగంతో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వరుసగా రెండుసార్లు కరీంనగర్పై పట్టు నిరూపించుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హ్యాట్రిక్పై కన్నేశారు. పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన నాటి నుంచే నియోజకవర్గాన్ని సుడిగాలిలా చుట్టేస్తున్నారు గంగుల. ప్రచారానికి తోడు నగరానికి చెందిన పలు వర్గాల వ్యక్తులు టీఆర్ఎస్లో చేరుతున్నారు. కరీంనగర్ భగత్ నగర్కు చెందిన యువకులు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా బైపాస్ రోడ్డు నుండి భగత్ సింగ్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వయంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బైక్ నడుపుతూ యువకులను ఉత్తేజపరిచారు. దాదాపు 500 బైకులతో ఈ ర్యాలీ సందడిగా సాగింది. అనంతరం భగత్ నగర్ చౌరస్తా వద్ద బహిరంగ సభ నిర్వహించారు. స్థానిక యువకులకు గులాబీ కండువాలు వేసిన గంగుల టీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, స్థానిక నాయకులు తోటరాములు, పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇంతవరకు కరీంనగర్ నియోజకవర్గ చరిత్రలో ఏ ఒక్క వ్యక్తి కూడా వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవలేదని తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ది చేసేందుకు ప్రయత్నించానని, వారి రుణం తీర్చుకునేందుకు అనుక్షణం శ్రమించానని స్పష్టం చేశారు. 70 ఏళ్లుగా పరిపాలించిన వివిధ పార్టీల నేతలు కరీంనగరానికి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చిన నాడు ఉన్న రోడ్లే 2014 వరకు కూడా ఉన్నాయని చెప్పారు. నగర రూపురేఖలు మార్చడానికి 100 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చానని అన్నారు. ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించని పాలకులు కరీంనగర్ నియోజకవర్గాన్ని అధ్వాన స్థితికి దిగజార్చారని గంగుల ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలలో కరీంనగరానికి గతంలో 100లోపు ర్యాంకు కూడా రాలేదని, కానీ తాజాగా జరిపిన సర్వేలో ఏకంగా దేశంలోనే 11వ స్థానాన్ని కరీంనగర్ సాధించుకుందని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జ్, ఐటీ పార్కులతో త్వరలోనే కరీంనగర్ రూపురేఖలు మారిపోతాయని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్దిని చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఇప్పటికీ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని, కరీంనగర్ పర్యాటకానికి సంబంధించిన బోట్లను కూడా కుటిల రాజకీయంతో ఆపుతున్నారని గంగుల అన్నారు. ప్రజల మధ్యనే ఉంటున్న తాను కరీంనగర్ అభివృద్ది సర్వదా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నా జీవిత కాలంలో కూడా మీ నమ్మకాన్ని వెళ్ళి చేయకుండా మీకు మీ సరైన నాయకులుగా ఉండి మీరు ఏమి కోరుకుంటారో అది చేయాలని ఒక తపన ఉన్న వ్యక్తిగా నా జీవితంలో తప్పు చేయలేదు. ఒకవేళ రాజకీయాల్లో తప్పు చేయవలసి అవసరం వస్తే రాజకీయాలు తప్పుకుంటా కానీ తప్పు మాత్రం చేయమని చెప్పి ఆ తల్లి కట్ట మనసమ్మ సాక్షిగా మీ ముందు ప్రమాణ పూర్వకం చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి మీ ముందుకు వచ్చాను, ఎందుకంటే కరీంనగర్ ఇంత అదృష్టం ఎవరికి రాలే, ఎవరికి ఇంత ఆశీర్వాదం రాలే. మీరందరూ నాకు ఇచ్చిన ఈ రాజకీయ భిక్ష అదృష్టం మంచుకుంటూ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు పనిచేయాలని ఒక తపనతో ముందుకు వచ్చిన కాబట్టి మళ్ళొక్కసారి మీ ముందుకు వచ్చి శిరస్సు వంతు మీరు ఓటాడుతున్నాను. మూడోసారి కూడా మీరు నాకు ఆశీర్వదిస్తే మీ నమ్మకాన్ని బంధు చేయకుండా నా శక్తి మేరకు పనిచేసుకొని తప్పక కరీంనగర్ లో షహబాష్ నేను మీకు ఓటేసినందుకు నాకు సంతోషమే కానీ మీరు ఓటేసినందుకు మా పేరు చెడగొట్టుకుని చెప్పి ఏ రోజు కూడా మీ నుంచి మాట రానికుండా చూస్తానని చెప్పి ఆ తల్లి ముందు ప్రమాణ పూర్వకంగా మీకు ప్రమాణం చేస్తున్నాను. ఏ రోజు భారతదేశంలో మన కరీంనగర్ 100 నగర లోపల రాలే, ఎప్పుడైతే ఎందుకు రాలేదంటే ఇక్కడ రోడ్లు మంచి లేవు, నీటి వ్యవస్థ మంచి లేదు, రోడ్డు మీద లైట్ సెక్క లేవు, ఎక్కడ కూడా అభివృద్ధి కానరాలేదు, ఇంకా ముందు కూడా అభివృద్ధి జరగదు అని చెప్పేసి ఎప్పుడు మన నగరాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఎప్పుడైతే నేను 2009లో ఎమ్మెల్యే కాగానే నన్ను ప్రజలు ఎన్నుకున్నారని చెప్పి ఒక బాధ ఒక భయంతో పనిచేస్తాను. ఒక్కసారి ఆలోచించగలరా, ఒక్క క్షణం ఆలోచించండి, 70 సంవత్సరాలు ఈ 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, మిగతా బీజేపీ పార్టీ, ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఇవి పరిపాలించిన సంకట రోజులు కావన్నా 4.5 సంవత్సరాలు అగ్రహం ముందు తీసుకుపోయే
మన మన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మన టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం కావాలన్నా ఒక్కసారి ఆలోచించుకుంటుంది. ఏ ఒక్కరు రాలేదు. ఎన్నికలు మళ్ళీ వస్తారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కదా, మళ్ళీ వస్తారు ఓట్ల కోసం. దయచేసి తస్మాత్ జాగ్రత్త. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు నిలదీయండి. ఎన్నికల కోసం కాదు, ప్రజా సమస్యల కోసం నాయకులు ఉండాలి. ఎన్నికల ఓటేసుకుని హైదరాబాద్ కాదు, నిత్యం కరీంనగర్ ప్రజలు ఉండాలి. ఎవరో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. నాది ఒకటే కోరిక, నా జీవితంలో డబ్బు దాస లేదు, దీవుతంలో నాకు డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేదు. ఒకసారి ఎమ్మెల్యే చేసినందుకు ప్రజలతో భయంతో భక్తితో పనిచేయాలని ఒక తపన. ఏ రోజు గంగుల కమ్మ కోటేస్తే చీ తెలవద్దే పేరు కరీంనగర్ ని ఎమ్మెల్యే అంటే గంగుల కమ్మ కోటేసింటే గానికేళ్ళు కోటేసింది చెప్పి ఏ ఒక్కరు మీ ముందు రాకూడదు. ఎస్, మీ కమలాకర్ మంచి చేస్తుందని చెప్పి బయట కూడా మీ వాల్యూ పెంచే విధంగా గంగులకర్మ తప్పు చేయకుండా పరిపాలన చేస్తున్నాడు. చివరిగా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, చివరిగా ఒక్కటి మాత్రం చెప్తాం, ఈ గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉన్నంత సేపు కరీంనగర్ కు ఎలాంటి ఆపద జరగండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కరీంనగర్ సిపిఐ కార్యదర్శి పైడిపల్లి రాజు తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎన్నో ఏళ్లుగా కమ్యూనిస్టు పార్టీలో ఉన్న రాజు అభివృద్ది దిశగా ఆకర్షితులై గులాబీ కండువ వేసుకున్నట్లు తెలిపారు. గణేష్ నగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పైడిపల్లి రాజుతో పాటు పలువురు టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తన సమస్యగా తీసుకొని అందరికీ అందుబాటులో చరిత్ర సృష్టించిన హ్యాట్రిక్ సాధించి శ్రేష్ఠ సృష్టించబోతున్న కమలాకరణ గారు వారి ఆధ్వర్యంలో ఈ రోజు పైడిపల్లి రాజుగారికి వారు వారి యొక్క ఎమ్మెల్యేను వారి యొక్క వ్యక్తిగత ప్రతిష్ట కొరకు ఉపయోగించుకున్నారు. కానీ ఒక పల్లెటూరులో రోడ్డు మళ్ళీ ఒక్కసారి చూసుకొని మన యొక్క ఉనికి ప్రశ్నతం చేసే పార్టీలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. స్పీడ్గా పోయే కారును బ్రేక్లు ఎత్తే గమ్యం చేరుకోలేదు కాబట్టి దయచేసి స్పీడ్గా పోయే కారును స్పీడ్గా పోనీయండి. మళ్ళీ స్పీడ్గా తగ్గితే మాత్రము గమ్యం చేరుకోలేదు. అందుకే ఒక్కసారి ఆలోచించుకో. చిన్నప్పుడు మనం ఆడుకున్నాం, చాలాసార్లు ఆడుకున్నాం, కైలాసం అని ఆట ఆడుకున్నాం. మనం ఎప్పుడు ఏ రోజు కైలాసం ఆడతాం అక్కడ తెలుసు, గవ్వలు ఎత్తుకుంటాం. కైలాసంలో నిచ్చెనలు ఉంటాయి, పాములు ఉంటాయి, రెండే ఉంటాయి. గవ్వలు వేస్తే నాలుగైతే ఒక నిచ్చెన ఎక్కుతాం, మళ్ళీ గవ్వలు వేస్తే నాలుగైతే మళ్ళీ ఇంకో నిచ్చెన ఎక్కుతాం. తప్పిపోయి కదా, తప్పు జరిగితే టీఆర్ఎస్ నిచ్చెన మీద ఎక్కినాం. ఈరోజు తప్పిపోయి గవ్వచ్చి ఒకటి మింగితే పాము గిట మింగింది అనుకో, మళ్ళీ కిందికి మళ్ళీ వచ్చేసి మళ్ళా అభివృద్ధి మళ్ళీ స్టార్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ తప్పు మాత్రం చేయకూడదని చెప్పి నేను మీ వినయపూర్వకంగా మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. అటువంటి పరిస్థితి ఈరోజు మిగతా చెరువులు కుంటలు అన్ని నింపి ఈ మిడ్మానేడ్ ప్రాజెక్టులు అవి అక్కడి నుంచి ఇల్లంపల్లికి వెళ్ళి మన తెలంగాణ మొత్తం సస్యశ్యామల వై కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని తీసుకోబోతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని గెలిపించాలంటే ఇక్కడ కమలాకర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మన స్వార్థం నుండి యూత్ పిల్లలను చూస్తూ ఉంటే కమలాకర నా కమలాకర అని ఉరుకుతుంటే ఆయనతో వెనుక నడిచినందుకు వెనుకనే నిలబడతాం వాళ్ళు చేస్తూ ఉంది అంటే ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే వాళ్ళ లోపల ఎవరో కృత్రిమంగా సృష్టించినటువంటిది కనబడడం లేదు, వాళ్ళలో ఆ సంతోషం కనబడతా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో మనం అన్నను గెలిపించుకుంటే భవిష్యత్తులో మన యొక్క డివిజన్కి సంబంధించి అనేక ఇప్పుడు రవాణా చెప్పినట్టు కమ్యూనిటీ హాలే కావచ్చు, ఇంకా అనేక రకాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క యువకులు హనుమానగర్ యువకులు అదేవిధంగా కట్రాంపూరు యువకులు గణేష్ నగర్ యువకులు అనేక మంది అనేక సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలను మనం రానున్న రోజుల్లో తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వృద్ధులకు సంబంధించి అదేవిధంగా ఇళ్లకు సంబంధించి ఇంకా అనేక రకాల సమస్యలపై మనం రానున్న కాలంలో